కొడారంపేట మండలం ధర్మారంలో జరిగిన నాటు బొమ్మల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ధర్మారంలో మల్లేష్ అనే రైతుకు చెందిన గేదె గద్దంలో నాటు బాంబు పేలి గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై చెందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ధర్మారం గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపారు. ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పలువురికి నాటు బాంబులు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం రాజన్న గొర్లపల్లి బోనలకు చెందిన వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. బోనలకు చెందిన వ్యక్తి దగ్గర నాటు బాంబులు లభ్యమైనట్లు సమాచారం. ఆర్టీ విషయంలో దాని మీద ఎవరెవరు వేటగాలి, చుట్టుపక్కల ఎవరున్నారు, ఏ గ్రామంలో ఎవరెవరు వేట చేస్తున్నారు, వేటకెళ్తున్నారు, జంతువులను వధిస్తున్నారు, వన్యప్రాణులు వధిస్తున్నారు అని మేము సమాచారం సేకరించి మరి పగటబందీ సమాచారం మేరకు ఈరోజు ధర్మారం సంబంధించినటువంటి ఆల్రెడీ ఇదివరకే అరెస్ట్ అయిన పిట్టల రాజలింగు, అదేవిధంగా చిన్న బోనలకు సంబంధించినటువంటి ఈ యొక్క పడిగ లక్ష్మయ్య, అదేవిధంగా తుమ్మల కనకరాలు వీరందరినీ అదుపులో తీసుకున్నాము. తీసుకుంటే వీళ్ళ దగ్గర దాదాపు 27 నాటు బాంబులు దొరికినవి. మరి ఈరోజు ఆ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. వారి యొక్క ఒప్పుదల మేరకు వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పందులు కానీ కొండగొర్రెలు కానీ ఈ యొక్క వాటిని ఈ ఎరగా ఈ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి నాటు బాంబు వాటి మీద గొర్రె పేగులు చుట్టి లేదంటే ఒక్కొక్కసారి పల్లిపిండి బియ్యపిండి దాని మీద పెట్టి ఎరగ వేస్తారు. అది ఏదైతే అడవి జంతువు వచ్చి దాని కొరికి తర్వాత దాని వచ్చినటువంటి విస్ఫోటన వల్ల ఆ జంతువు చనిపోయిన తదుపరి వీళ్ళు ఆ జంతువు యొక్క కలేబరాలను మాంసంగా మాంసమంతా తీసి అమ్ముకుంటారు. అంటే స్వలాభం కోసం జంతు ప్రాణులు చంపుతున్నారు. అదేవిధంగా కొత్త కొన్ని సందర్భంలో జంతువులు దొరకనప్పుడు వీళ్ళు లోకల్ జంతువులను చంపేసి దాన్ని అడవి జంతువులుగా చిత్రీకరిస్తున్నారు. అట్లా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. సో ప్రజలు వీళ్ళు ఇటువంటి వాళ్ళని నమ్మద్దు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా అటువంటి విక్రయములు ఏమైనా మీకు ఏమైనా సమాధానం చేస్తే మాకు చెప్పాలి, మేము వాటిని యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా వీళ్ళను ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి కొంత ఫాస్ఫరస్ మెటీరియల్ గన్ పౌడర్ వాడేటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేస్తాము. ఈ 27 బాంబులను తీసుకుని మేము ఈ యొక్క చట్ట ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.